తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎం శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ ఎయిట్ బెంగళూరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారిన ఆహార అలవాట్లు జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ వస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఈ మధ్య కాలంలో విపరీతమైన నడు నొప్పి మోకాల నొప్పులు వెన్ను నొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నారు వీటికి ముఖ్య కారణం ఇప్పటి మన బిజీ లైఫ్ స్టైల్ అంతేకాకుండా ఆహార అలవాట్లలో వచ్చిన విపరీతమైన మార్పులు కూడా మన శరీరంలో అనేక రకాల మార్పులకు కారణమవుతున్నాయి శరీరంలో వాతదోషం కారణంగా కూడా ఈ నొప్పులు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో వయస్సు సంబంధం లేకుండా మనలో చాలామంది ఈ యొక్క కాల్షియం లోపం కారణంగా నొప్పులు మోకాల నొప్పులు ఇంకా నడు నొప్పి వంటి సమస్యలతో తెగ బాధపడుతున్నారు వీరిలో ముప్పై ఏళ్ళు దాటిన వారి ఎక్కువగా ఉండడం బాధాకరం అయితే జీవన అలవాట్లు ఉద్యోగం గ్యాడ్జెట్స్ వాడకం ఈ సమస్యకు కారణమవుతోంది దోషం వలన చాలా మంది నడు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు ఈ నడుము నొప్పిని ఆయుర్వేదంలో కటిశూలా అంటారు నడుము భాగంలో ఉండే డిస్కులు అరిగిపోవడం కానీ పక్కకి తొలగడం వలన గానీ ఈ నడుము నొప్పి వస్తూ ఉంటుంది వెన్నుపూసల మధ్య ఉన్న కార్టులేస్ లో వచ్చే మార్పు వలన కూడా నడు నొప్పి తలెత్తుతుంది కార్టిలేజ్ అంటే రెండు ఎముకల మధ్య ఉన్న జిగురు క్షీణించడం అంటే తగ్గిపోవడం వల్ల గానీ ఆప్టియోఫైట్స్ అనేవి ఏర్పడడం వలన గానీ ఎక్కువగా ఈ యొక్క నడు నొప్పి వస్తూ ఉంటుంది అలాగే మోకాళ్ళ మధ్య జిగురు అరిగిపోవడం కారణంగా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి అంతేకాకుండా శరీరంలో దోషం గనక బాగా పెరిగిపోతే ఈ గ్యాస్ అంతా కూడా శరీరంలో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడికి వెళ్లి సెటిల్ అయిపోతూ ఉంటాయి ఈ కారణంగా ఆ ప్రదేశాల్లో విపరీతమైన నొప్పి అనేది వస్తూ ఉంటుంది దీని కారణంగా కూర్చోడం నిల్చోడం వంగడం అన్ని కూడా కష్టమైపోతాయి స్త్రీలు నిలబడి ఎక్కువసేపు వంట చేసుకోలేరు కంప్యూటర్ ముందు లేదా ల్యాప్టాప్ ముందు గంటలు తరబడి కదలకుండా కూర్చోడం వల్ల కూడా ఈ యొక్క నడు నొప్పి వస్తూ ఉంటుంది ఇప్పుడంటే నొప్పులు ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తున్నాయి కానీ గతంలో అయితే వయసు మళ్ళిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క నడు నొప్పి గాని మోకాల నొప్పులు గాని వచ్చేవి ఇప్పుడు మాత్రం ఎక్కువ శాతం యూత్ లోనే ఈ యొక్క సమస్యలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి అయితే వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు వాడేసి ఏం ప్రయోజనం లేదు అని బాధపడుతున్న వారి కోసమే ఈ వీడియో ఈ నొప్పులన్నీ పోయి మళ్ళీ హుషారుగా పనులు చేసుకోవాలి అంటే ఈ రెండు టిప్స్ ని రెగ్యులర్ గా ఫాలో చేస్తే చాలండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి మరింతగా టిప్స్ ఏంటి వాటిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము దానికంటే ముందు ఈ వీడియోని ఇప్పటి వరకు కూడా లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి సో లైక్ చేయడం మర్చిపోతుంది సో ఇంకా వీడలోకి వెళ్దాం ఈ నొప్పుల్ని తగ్గించుకోవడానికి మెయిన్ గా మనం టూ రెమెడీస్ ని ఫాలో చేయాలండి అందులో మొదటి రెమెడీ వచ్చేసి ఆముదం నీటిని తీసుకోవాలి దీనికోసం మనకి కావాల్సింది వన్ స్పూన్ ఆముదం ఇప్పుడంటే ఎవరు కూడా ఈ యొక్క ఆముదాన్ని ఎక్కువగా వాడడం లేదు గానీ ఒక అప్పటి ఇంటి చిట్కాల్లో ఎక్కువ శాతం ఈ యొక్క ఆముదాన్ని వాడేవారు ఆముదం మన ఆరోగ్యానికి చేసే మేలు అంత ఇంత కాదు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జుట్టు ఆరోగ్యాన్ని అంటే జుట్టు హెల్దీగా పెరగడానికి అలాగే శరీరానికి వచ్చే ఎన్నో రోగాలను నయం చేయడానికి ఆముదం ఒక మంచి సొల్యూషన్ గా సహాయపడుతుంది ఎవరైనా చర్మానికి సంబంధించిన సమస్యలు అంటే గజ్జి తామర వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అలాంటప్పుడు ఈ యొక్క ఆముదాన్ని తీసుకుని చర్మం పైన అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి తొందరగా తగ్గిపోతాయి మరి ముఖ్యంగా ఎవరైతే బెలీఫాట్ సమస్య ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఆముదాన్ని ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తొందరగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అనేది కరిగిపోతుంది శరీరంలో కొవ్వు పేరుకుపోవడం సహజంగానే చెప్పుకోవచ్చు అయితే శరీర భాగాల్లో ఏ భాగంలో ఉన్న కొవ్వు కరిగించుకోవచ్చేమో గానీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడం అయితే దాదాపుగా అసాధ్యం అని చెప్పుకోవచ్చు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి నానా కష్టాలు ఖచ్చితంగా పడాల్సిందే కానీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును మంచిలా కరిగించే శక్తి ఈ యొక్క ఆముదానికి ఉంది ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఆముదాన్ని తీసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అనేది చాలా ఈజీగా కరిగిపోతుంది మనలో ప్రతి ఒక్కరు రెండు వారాలకు ఒక్కసారైనా కూడా జీర్ణ వ్యవస్థను అంటే డైజెస్టివ్ ట్రాక్ ని శుభ్రం చేసుకోవాలి లేదా కనీసం నెలకి ఒక్కసారైనా మన జీర్ణ వ్యవస్థను క్లీన్ చేసుకోవాలి ఇలా చేస్తేనే శరీరంలో వాత దోషం పెరగకుండా ఉంటుంది అప్పుడే మనం చాలా హెల్దీగా లైఫ్ ని సాగిస్తాం అందుకే ఆముదాన్ని తరచుగా వాడాలి ఇది కడుపుబ్బరం మలబద్ధకం ఎస్టి వంటి సమస్యలను మన దరికి రాకుండా చేస్తుంది ఇందుకోసం మీరు ప్రతిరోజు తీసుకునే ఆహారాల్లో ఆముదాన్ని భాగంగా చేసుకోవాలి పిత్త కఫ దోషాల కారణంగా ఈ యొక్క కీలనొప్పులు మోకాల నొప్పులు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి అయితే వీటిని తగ్గించుకోవడానికి ఆముదాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము దీనికోసం మీరు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆముదం అలాగే కొంచెం నిమ్మరసం వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఈ వాటర్ ని తాగాలి ఇలా వారానికి రెండు లేదా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి విరిగిపోయిన ఎముకలు సైతం అతికించే శక్తి ఈ యొక్క ఆముదం నీటికి ఉంది ఇప్పుడు సెకండ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నెలో టూ గ్లాసెస్ వాటర్ తీసుకుని స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక అర స్పూన్ సొంటి పొడిని నీటిలో వేసేయాలి సొంతు జీర్ణ వ్యవస్థ ను మెరుగుపరుస్తుంది ఇది శరీరంలోని రోగ శక్తిని పెంచుతుంది ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది అలాగే గ్యాస్ ని కూడా తగ్గించేస్తుంది ఆయాసం ఉబ్బసం వ్యాధులు ఉన్న వారికి సొంఠి ఎంతగానో మేలు చేస్తుంది ఇక తర్వాత తీసుకోవాల్సిన పదార్థం వాము ఒక స్పూన్ వామును కూడా ఈ వాటర్ లో వేసుకోవాలి మన ఇంట్లోనే ఉండే ఒక అద్భుతమైన ఔషధం వాము దీనిని సరైన పద్ధతిలో తీసుకుంటే ఎంతటి లావు శరీరం ఉన్నవారైనా సరే ఖచ్చితంగా సన్నబడిపోతారు అంతే కాకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఇలాంటి అనేక రకాలుగా ఈ యొక్క వాము అనేది మనకి ఎంతగానో సహాయపడుతుంది అంతేకాకుండా నొప్పులు మోకాల నొప్పులు శరీరంలో ఎటువంటి నొప్పులున్నా ఈ వాము నీరు పనిచేస్తుంది చాలా మంది ఎస్టితో బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి వాము నీరు మంచి ఔషధం వాము నీరు తీసుకుంటే ఈ లక్షణాలు తగ్గిపోతాయి ఇక తర్వాత ఫైనల్ గా తీసుకోవాల్సింది బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు అనేది మనం రెగ్యులర్ గా మసాలా కూరలో వాడుతూ ఉంటాము అలాగే బిర్యానీస్ తయారు చేయడంలో వాడుతూ ఉంటాము మరి ఈ బిర్యానీ ఆకుని ఇందులో ఎందుకు యాడ్ చేయాలి అనే డౌట్ మీకు నిజానికి బిర్యానీ ఆకు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది మెయిన్ గా చెప్పాలంటే మన బాడీలో పేరుకుపోయిన వేస్ట్ పార్టికల్స్ ని బయటికి పంపడానికి ఈ యొక్క బిర్యానీ ఆకు అనేది బాగా సహాయపడుతుంది బిర్యానీ ఆకు అంటే బే లీఫ్ అనేది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది కొన్ని అధ్యయనాల ప్రకారం బెల్లిఫాట్ సమస్య ఇబ్బంది పడుతున్న వారికి బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకులతో తయారు చేసిన కషాయాన్ని ఇవ్వడం వల్ల తొందరగా బెల్లి ఫ్యాట్ అనేది కరిగిపోయిందట కాబట్టి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఈ యొక్క బిర్యానీ ఆకు అనేది అద్భుతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అన్ని ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ని స్టవ్ పైన పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక ఒక గ్లాస్ లో వడకట్టుకోవాలి ఇందులో మీరు కావాలనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు అండి అయితే షుగర్ ని మాత్రం అవాయిడ్ చేయండి మీరు డయాబెటిక్ అయితే అలా ఒట్టుగా తాగేయడమే మంచిది తాగలేము అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం హనీ గాని లేదంటే బెల్లాన్ని గాని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్ గా జాయింట్ పెయిన్స్ తగ్గించి అద్భుతమైన కషాయం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం నేను చెప్పినట్టుగా కావాలంటే బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు వాత దోషాలను నివారించి అద్భుతమైన డ్రింక్ ఇది ఈ డ్రింక్ తాగినంత కాలం ఉప్పు కారాలు జంక్ ఫుడ్ అస్సలు తినకూడదండి ఈ డ్రింక్ ఉదయం కానీ సాయంత్రం గానీ ఏదో ఒక పూట తాగాలి ఉదయం అయితే పరగడము తాగాలి అంటే మీరు టీని ఎలా అయితే ఇష్టంగా తాగుతారో ఆ విధంగా దీన్ని కూడా తాగాలండి ఒక పదిహేను రోజుల పాటు ఈ డ్రింక్ తీసుకుంటే కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ వంటివి తగ్గిపోతాయి అయితే కేవలం నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా ఈ డ్రింక్ ని తీసుకోవచ్చు ఇతర ఇతర ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటలో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ